దీపావళి పండుగ సందర్భంగా బాణసంచి అమ్మే విక్రేతలు తప్పనిసరిగా అనుమతులు కలిగి ఉండాలని, లేకుండా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సుధాకర్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన స్థానిక బస్టాండ్ సెంటర్లో వ్యాపారులతో ఆయన మాట్లాడారు. పలు దుకాణాలను తనిఖీ చేశారు. బాణసంచా విక్రేతల లైసెన్స్ లేకుండా అమ్మినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. నిబంధనలు పాటించాలని, కోవిడ్ నిబంధనల మేరకే పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వర్తక వ్యాపారులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.